వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పిండం పెడతామన్నారు రేవంత్ రెడ్డి. అదే తన సపదమన్నారు. బీఆర్ఎస్ కు 25 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. డ్రగ్స్, ఔటర్ రింగ్ రోడ్, జన్వాడ ఫామ్ హౌస్ లాంటి వాటిపై ప్రశ్నిస్తే కేటీఆర్ ఎందుకు కోర్టు స్టే తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్ సొసైటీలో మొదలైన నా ప్రస్థానం ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 24 సంవత్సరాల ఈ ప్రస్థానంలో ఏ రోజు కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణకు, ప్రజలకు నేను వ్యతిరేకంగా మాట్లాడలే. ఎవడైనా ప్రభుత్వం నీ దగ్గర ఉంది, అన్ని వ్యవస్థలు నీ దగ్గర ఉన్నాయి, చాతనైతే చీమునెత్తురుంటే ఎక్కడున్నా ఎట్లున్నా తెలంగాణకు వ్యతిరేకంగా నేను ఏ రోజైనా మాట్లాడినామో బయటపెట్టు. ఏ సొసైటీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా తెలంగాణ సమాజం సంక్షేమమే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే నేను సమర్థించిన. ఇవాళ సొంత దుకాణం తెరవంగానే అటు తెలుగుదేశాన్ని, ఇటు కాంగ్రెస్ను దోషులుగా నిలబెట్టేటువంటివి, నీకు చిత్తశుద్ధి ఉందా? నీకు తెలంగాణతో ఏం సంబంధము? ఇవాళ వ్యాపారాన్ని విస్తరించుకున్నట్టు లాభాలు గడించి తెలంగాణ నిండా ముంచి 100,00,000 కోట్ల సంపాదన, 10,000 ఎకరాల భూమి నగరం చుట్టూ ఆక్రమించి ఇవాళ ఆశ పెరిగి అవినీతి సొమ్ముతో నీ పార్టీని దేశమంతా విస్తరించదలుచుకున్నావు. మంచిదే, నువ్వు విస్తరించాలనుకుంటున్నావు, నీ రాజ్యాన్ని నీ కొడుకులకు బిడ్డలకు పంచాలనుకుంటున్నావు, వ్యక్తి స్వార్థం తప్పు లేదు అని నువ్వు అనుకుంటున్నావు, వ్యక్తి స్వార్థానికి సమాజాన్ని బలి చేయాలనుకుంటున్నావు. కానీ నేను అడిగేది ఒకటే మాట, నీ పార్టీలో ఉన్న తెలంగాణ అనే పేరుని ఎందుకు తొలగించినావు? ఎప్పుడు ఉప ఎన్నికలు తేవాలి, వసూలు చేసుకోవాలి, టికెట్లు అమ్ముకోవాలి, నీ బతుకది. అదే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ గురించి క్యాబినెట్లో మాట్లాడొద్దంటే రాజీనామా ముఖం మీద ఇసిరి కొట్టొచ్చుడు, మళ్ళీ తీసుకోలే. ఇది నువ్వు పార్టీ పెట్టుకున్న రోజు నీకు నిల్వ నీడనిచ్చిన కొండలక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే కనీసం కడసారి చూపులకు నువ్వు పోలే సన్నాసి. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండల దీక్ష అయితే రాజకీయ ప్రయోజనం కోసం నువ్వు వాడిపోయినావు. నీ ఆఫీసు పట్టుకోవడానికి నీడనిచ్చిన కొండలక్ష్మణ్ బాపూజీని కనీసం చనిపోతే చివరి దహన సంస్కారాలు కూడా నువ్వు పోలే. ఇది నీ సంస్కారం. నువ్వు నీ కొడుకు నన్ను తెలంగాణ వ్యతిరేకాన్ని చిత్రీకరిస్తే సమాజం నమ్ముద్దా? తెలంగాణ వ్యతిరేకనైతే తెలంగాణ ఏర్పడే తర్వాత 2014లో ఎట్లా గెలిచిన, 2018లో నువ్వు కుట్ర చేసి పోలీసులను పెట్టి నన్ను ఓడగొట్టి నన్ను నువ్వు వీరాలు పలుకుతే 19లో ఎంపీకి ఎట్లా గెలిచిన, గద్దరన్నను చిన్నగా చేసి చూపించాలనుకున్నావు, గూడా అంజన్న చచ్చిపోతే కూడా ఇట్లనే చేసినావు. తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ అమరవీరులను నువ్వు అవమానించినావు. కానీ ప్రజాకోర్టులో నువ్వు దోషిగా నిలబడ్డావు, ప్రజల గుండెల్లో గద్దరన్న వీరుడిగా నిలబడ్డాడు. అందుకే 48 గంటలు 2 రోజులు ఎల్బీ స్టేడియంలో పెట్టిన భూదేవి నగర్లో గద్దరన్న సమాధి వరకు వేలాది మంది తరలి వచ్చి తమ సానుభూతిని ఆ కుటుంబానికి అండగా నిలబడతామని వీరుడికి ఇవ్వాల్సిన గౌరవం, వందనాన్ని, వీర వందనాన్ని గౌరవంగా ఆ గౌరవం గద్దరన్నకు దక్కింది. మేమందరం కూడా దుఃఖంతో అందులో పాల్గొన్నాం. ఒకవేళ నేను నిజంగానే రాజకీయం చేయదలుచుకుని ఉంటే నేను ఇప్పుడు చెప్తున్నా, అంగిలాగుతోని కూడా కేసీఆర్ వాపసు పోకపోతుండే గద్దరన్న ఇంటికాడ నుంచి, ఎల్బీ స్టేడియంలో డ్రాయర్ కూడా ఉండకపోతుండే కేటీఆర్కు నేను అనుకున్నుంటే. కానీ విఘ్నిత ప్రదర్శించిన, కోటి తప్పులు చేసిన, శిశుపాలులాగా 100 నేరాలు చేసిన గద్దరన్న కాళ్ళకు దండం పెట్టుకుంటే కనీసం ఈ దుర్మార్గుల పాపాలు కొన్నైనా కడుక్కోవడానికి అవకాశం ఇద్దాం. గద్దరన్న కాళ్ళకు దండం పెట్టడానికి వచ్చినప్పుడు మనం వద్దనొద్దు అని ఊరుకోబట్టి కేసీఆర్కు బట్టలు మిగిలినాయి, కేటీఆర్కు డ్రాయర్ మిగిలింది. నేను ఒకవేళ అక్కడ నిలబడి ఎట్లొస్తావురా అంటే తండ్రి కొడుకులకు గుడ్డలు